ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు. ఎప్పుడు ధర్మం తప్పలా. ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని. ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలు. నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ, వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను. నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను. అందరికీ చెప్తాం, నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో, ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో కూడా సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలై మండుతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా. అందుకే పరాభవం చెందిన, పరాజయాలు పొందిన, ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం. ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం